యో దర్శనావా ఆడిగా పింక్ పెట్టినా అరే అశోక్ ఈ గౌడు పింక్ పట్టుకొచ్చిండ్రా ఒక పట్టు వాడదావా రే అద్దురా పరమేశ పటేలో తెలిసింది అనుకో మన పని పడుతుంది నువ్వు పింకి పట్టినావు అనుకో నీ బొండికే పడుతుందిరా వద్దు దానికి ఎప్పుడు తెలియాలరా దానికి బుర్రే ఉంటే మన బొండిక ఎప్పుడో పట్టేది దానికి బుర్ర లేదు ఏం లేదు ఐదేళ్ళ నుండి తాగుతున్న ఎప్పుడు దొరికినావారా బింకికి బొక్క పెట్టి కాలు తాగాలి తాగినాక నీళ్ళు వచ్చి బుంగ నింపాలి అంతే అరే పటేలవకు పొట్టలు పోసుడు తప్ప పసి కట్టుడు తెలుసురా అరే ఇంకా సుత్తరం ఏందిరా పట్టు వడంప సగం తాగుదాం బింకి నీళ్ళతో నింపుదాం నింపాలి పోయిరా ఫస్ట్ నీకు అక్కడ బాగుందేమరా నువ్వు పోయిరా ఏకనా అవుతారా గొంతు కిటకిట అంటాంది పాన లటలట అంటాందిరా ఏడ్చాలే వెరిచి వచ్చినాడు అరే నీ అవ్వ గౌడు కళ్ళు కమ్మరిది పోసిండ్రా మంచిగుందిరా అరే నా కంపరా ఇటు నత్తరు నా కళ్ళు పింకి కుళ్ళగొట్టి అందులో ఉన్న కళ్ళు లొడగొట్టి నీళ్లు కలుపుతావరా నీ తల్లే నీ బొండికాయ బెండకాయ నింపినట్టు తెంపి కత్తి పెట్టి తురుముతా నీ తల్లే అబ్బదొరసని బాన్సని నీ కాలు ముక్తా ఏదో దూపై తాగుతే తాయిన తల్లి నీకు దూపైతే దొడ్లో దూడకు పెట్టే నీళ్లు తాగు నీకు తాగబుద్ధి అయితే తాళాలకి పోయి నా పేరు చెప్పి తాగి తందనలాడు అంతేగాని నా ముందు తాగి తైతకల అన్నవనుకో నీ తలకాకి తాడుగట్టి బంతా తాడత బోషిడి అవ బాంచన్ ఏదో తెలవ జరిగింది తప్పైంది బాంచన్ ఇడిచిపెట్టు అట్లాగా అదే రాదా తప్పు ఒప్పుకున్నాడు కదా ఇడిచిపెట్ట రాదు నా పిలుపుకే పిత్తులు వెతుకుంటావు అస్వంటిది నన్నే పేరు పెట్టి పిలుస్తావా నీకంత ధైర్యం నీ మెడల మూడు ముళ్ళు వేసినా మొగన్నే అయితే నిన్ను పేరు పెట్టి విలువద్దా అని నిన్ను కట్టుకున్నే అయితే నువ్వు కట్టుకున్న పిల్లన్నైనా ముట్టుకున్న మొగుడివైనా నన్ను పేరు పెట్టి పిలిచినావు అనుకో
పేరు అట్లా బోంద పెడతా. సరే నీ తప్పుని మన్నించిన, దా నీళ్లు కలిపిన కళ్ళుని మీరే లాగి దాలానికి పోయి ఆ ఎల్లగాడికి నా పేరు చెప్పి ఇంకో లొట్టి తీసుకురా అండి పోండి. ఏమి చూస్తున్నావు రా. అరే నాకు కూడా ఒక దమ్మం పుర దుమ్ము లేపుదాం. దుమ్ము లేపుదా? అవ్వా దొరసాని పటేలయ్య దమ్మంపు అంటాను అంపాలనా? దమ్మంపు అంటే దానికి ఎందుకు చెప్తారా? అత్తను అత్తను ఆగు. అక్క నేనంటే నా పిల్లలకే కాదు నా పాలేరా కూడా లోకువే. మీరే ఉన్నారు ఆడోళ్ళు ఈ ఆడ మీద. ఈ ఆడ గుండుమంటారా ఇల్లు వీక్కొని బొమ్మంటారా? అబ్బా ఈ ఆడోళ్ళలో ఆపే అంత టైంలో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపచ్చు, అంతేగాని ఈళ్ళలో మాత్రం అప్పుడు మన తరం కాదరా అబ్బా. ఏ అగోరే మీ సమస్యకు పరిష్కారం కావాలంటే మనూరు సర్పంచ్ దగ్గరకు పోతేనే సరైన మార్గం. పర్రే పోదాం. అదిగో మా దొరసాని అత్తంది. అదేంటి సర్పంచ్ చెత్తిరి పట్టుకుని వస్తుండు దొరసాని అవ్వకు. ఆ పటేలు పేరుకే పెద్దాన్షి ఊరుకు తోడే. మరేమనుకున్నావు మా పటేలు సాతరిక సర్పంచ్ పెత్తనం అంతా పటేలు అవ్వదే. ఆ పటేలు తోడే. ఇదేందమ్మా ఇడ్డూరం, ఎక్కడన్నా పెళ్ళం సర్పంచ్ అయితే మొగుడు రాజ్యం వెళ్తాడు కానీ ఇక్కడేంది మొగుడు సర్పంచ్ అయితే పెళ్ళమే రాజ్యం వెళ్తాంది. మరేమనుకుంటున్నావు మా పటేలు పెద్ద పిరికి పిత్తులోడు. మరి అంత పిరికి పిత్తులోడా? మరి ఏమనుకుంటున్నావు మా పటేల అయ్యా అంటే పటేల అవ్వకు పిత్తులు విసుకొని పిత్తులు లాగొట్టుకుంటాడు. ఇట్లా కాకపోతే అట్లా రమ్మంటావా? ఇట్లాంటి పంచులే అక్కడ వేసి వేసి ఈడ దాకా వచ్చిన లొల్లి పెట్టకుండా నీళ్ళు చెప్పుండ్రి. అవ్వ దొరసాని దాని ఆకిట్ల దుబ్బంతా నా ఆకిట్లకే నూపుతుంది. అబ్బో నీ ఆకిలంతా నున్నగుందా అని లేకుంటే ఆకిలికేమైంది? అబ్బో నీ ఆకిలంతా నున్నగున్నట్టు నీ చేతులకు జట్టలు ఎప్పుడు నా ఆకిట్లకు నీ కాళ్ళకు జట్టలు నీ కాళ్ళకు. ఆపరా 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 ముందు నువ్వు బాపు. పాపం అని పచ్చిపులు చూస్తే పసగుందని పక్కకు పోయి బార వచ్చిందంట ఇలాంటి వాడు. నువ్వేనా? నచ్చే వరకే లొల్లి పెట్టుకుంటారు రావా, తప్పేమో నాకు కూడా తెలియదు.
తప్పు మొత్తం దీందే దొరసానవ్వా. లేదు దొరసాని, తప్పు మొత్తం దీందే దొరసాని. తప్పు మొత్తం దీందే అవ్వా. దొడ కన్నీరు కట్టే వాడా, దీని కాళ్ళు కాకు కొడవా. దీందే అవ్వా, దీందే మొత్తం ఎత్తవేయి. నాకు ఏం తెలుసంటదవ్వా, రోడ్ పొద్దున లేట్గా అంతే అవ్వా. మీ లోలి పాడుగాను తప్పే పెద్ద తాల్బిత్తా అంటే వేడెక్కువై మాడిపోయిన అవ్వా. నాకే మెరుగానందంట మీలాంటిదే. అరే అశోక్, అరే పరమేశ్వర్, మనం పెట్ట కుప్పలా ఉన్న పాషంతా తీసుకోవాలి వాళ్ళ ఆకిట్లో వేయండి. మీరు పోయి అడు ఊచి కొట్టుకోండి. మీకు కావురం ఎక్కువై కొట్లాడుతాను. మీకు ఇదే కరెక్ట్. ఇంకేం చూస్తారు దొరసం చెప్పింది. అరే అన్న, మస్తు దుపాయితాంది దుకాణంలోకి పోయి ఏమైనా రేపోరా. దూపాయితే దుకాణంలో కూడా ఎందుకు, ఇంట్లో మంచి నీళ్ళు లేవారే. ఎన్ని మంచి నీళ్ళు తాగినా దూప ఆడతా లేదురా. దుకాణంలోకి పోయి చల్లగేదన్న రేపో. సరే సరే తెత్త, కానీ ఏం దేవన్నా మరి, థమ్స్ అప్ దేవన్నా, ఈ స్ప్రైట్ దేవన్నా, చెప్దేపో చల్లగా. ఛీ, థమ్స్ అప్ అయితే మంచిగుంటది, కర్రగా ఉంటది అంతా. నువ్వు అంత తెల్లగా ఉన్నట్టు పోయి స్ప్రైట్ దేపో మరి. ఏ స్ప్రైట్ అంతా ఉప్పు ఉప్పు ఆడైతే మంచిగుంటది. మన తాత మిండరానే. అగో అది గుట్లోనే తీసుకోబో. సరే సరే. అరే అంటే ఏంటోయబడి. సరే సరే పోయేద్దాం. సరే సరే జల్దీ పోయి జల్దీ నేరా. దుపాతాంది. సరే దిగుట్లో పైసలు తీసుకుని పోతా. అరే ఎటు పోతున్నారా? అవ్వతోడే, ఇప్పుడు నేను ఇట్లా దుకాణంలోకి పోతున్నా నేను చెప్పిన అనుకో, నా ఎంబడి వాడే అత్తడు మళ్ళా నా శరీరం పొట్టు పొడి తిడుతుంది. నువ్వు ఎటు పోతున్నావు అని అంటే సప్పుడే ఎత్తలేవు. ఏ ఎట్లేరా అట్లా హాకింగ్ కానీ పోతా అన్నా. ఇంద్రా, హాకింగ్ కా హాకింగ్ కాలపాల లేదా? హాకింగ్ కాలపాల ఏంద్రా, రోజు కొంచెంసేపు హాకింగ్ చెప్పిన డాక్టర్ చెప్పిండు అందుకని ఇక ఎత్తాను. గౌడి పరలెక్క బంద అంటే ఏమన్నాడారా డాక్టర్? హాకింగ్ మన డాక్టర్ పక్కన ఉండే కాదురా. బలిసింది డాక్టర్ కాదురా, నువ్వేరా నలమొకపోడా. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మాజాలు ఇక నేను పోతాన్నా. అమ్మో అసలే ఆలస్యమైంది, మళ్ళీ మా షెల్ తిడుతుంది లేట్ అయితే. అవా, మీ షెల్ ఎందుకు తిడుతుంది రా లేట్ అయితే? దానికి బగ్గ దూపాయిందట, లేట్ అయితే తిట్ట. దూపాయితే నువ్వు చెల్లి పోతే మీ షెల్లకి ఎట్లా రా దూపారుతుంది? నీ యొక్క పుస్కని అంటుంది కదా. ఏ గట్ల కాదురా, నేను ఇంటికి పోయి మా షెల్లకు మంచినీళ్ళు ఇస్తేనే తాగుద్దిరా. నువ్వు మంచినీళ్ళు ఇచ్చిరేందిరా, మీ షెల్లకు ముంచుకొని తాగరా రారా. ఇగో మా ఇంట్లో మంచినీళ్ళు కూడా ఉట్టి మీద ఉంటారా, అమ్మ షెల్లకు అందదు కదా, అందుకే నేను పోయాలి తాగుద్ది. ఇదేదో కాడు పడకుండా మాట్లాడుతానా అంటే ఏదో ఉన్నది కానీ. సరేరా పోమారి. సరే ఈ నా దగ్గర ఏదో దాత్తాను కానీ ఇన్ని మెల్లగా ఫాలో అవుతా. చీనియవ్వా, మా అన్నగాడు ఇంకా అత్తలేడు. చీనియవ్వా, మా అన్నగాడికి ఏ పని చెప్పినా
జలగం చేస్తాడు జట్ట మొక్కపోడు. దూపైతాంది జల్లి రారా అంటే అటే ముట్టి మట్టి తలకాయ. ఉన్నవాన చెల్లె ఎడుకు తినేది ఎందుకు ఎప్పుడొస్తాంది? ఆ ఉన్నా కదా. ఏం చెప్తున్నావే చెల్లె? తిన్నావా చెల్లె మరి తినలేదే చెల్లె. బర్రె తిన్నట్టు తినచ్చిందట్టుంది, తినలేదంటోంది తిండి మొక్కంది. అయ్యో తినలేదానే, ఎందుకు తినలేదు కుక్క? ఏంది కుక్క? సారీ సారీ అక్క, సారీ అక్క, అక్క అన్నది కుక్క అన్న. అయితే ఇవాళ ఎందుకో అన్నం తినబుద్ధి కాలే, అందుకే తినలే. దుడ్డే గట్టి తినలే అంటే నమ్ముతాలే, కానీ నువ్వు తినలే అంటే నేను నమ్మనే. అయ్యో అట్లానే. సరే గాని ఏంది చెల్లె అంత రాందితోటి కూర్చున్నావు? అన్న కోసమే బాగా దూపైతాంది. దూపైతే అన్న కోసం చూసుడు ఎందుకే, మంచి నీళ్ళు తాగచ్చు కదా. అమ్మ తోడు, ఇప్పుడు మా అన్నకి ఇట్లా మసాదే నిగిపోయింది చెప్తే ఇది ఇంకా పోనే పోదు, మసాద వచ్చేదాకా గీడనే ఉంటుంది. దీనికి ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? ఏంది చెల్లె గట్ల బీరిపోయినావు? ఏం లేదా అక్క, మంచి నీళ్ళకుండా ఉట్టి మీద ఉన్నది, నాకేమో అందది, అందుకే అన్న కోసం చూస్తున్నా. అయ్యో అవునా? అయినా ఇంకా మంచి నీళ్ళకుండా ఉట్టి మీద వాళ్ళని పెట్టుకుంటారా? అయినా అదేమైనా పాలకుండానా లేకుంటే ఎన్నకుండానా? ఉట్టి మీద పెట్టుకుంటా, నెత్తి మీద పెట్టుకుంటా. ఏడ పెట్టుకుంటే నీకెందే? ఇంకోసారి ఇంకోసారి. ఏడ పెట్టుకుంటే నీకెందే? ఏదైనా కుండ కదా, అందుకే ఉట్టి మీద పెట్టిపోయింది మా అవ్వ. మస్తు చిత్రం ఉందే మీ అవ్వ. మా అన్నగాడు ఇది ఒక ముందే వస్తాడా ఏంది? ఆయంత ఇది పోయినాకు వచ్చిన బాగుండు, లేకుంటే దీనికి కూడా ఇంత మజా పోసుడు అవుతుంది. ఏమైందో చెల్లె గట్ల పీరిపోయాను, దూప గిట్ట బాగా అవుతుందో ఏంది? అవునక్క. మరి నేను ఇయ్య అన్నానే మంచి నీళ్ళు ఉట్టి ఎక్కడ ఉందో సూపర్ దూప. వద్దక్క, నీతో మాట్లాడుతుంటే దూ పారిపోయింది. అమ్మా పరమేష్ గా, దుకాణాలకు అని చెప్తే నీ ఎంబడి పడతా అని, వాకింగ్ అని చెప్పినావా, నీ సంగతి చెప్తావు. ఎవరు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది, ఎవరైనా ఫాలో అవుతుర్రు ఏంది? దీనికి నేను ఫాలో అయినట్టు డౌట్ వచ్చినట్టున్నది. ఏదేమైనా అయ్యాలా, ఈ మజా మొత్తం నేను దాగేయాల్సింది. ముచ్చడి పెట్టొస్తానా? మీ అవ్వ మంచి నీళ్ళకుండా ఉట్టి మీద పెట్టిందట కదా, అందుతలేదని నీకోసం చూసుకుంటున్నది మీ చెల్లె. అగో నేను అక్కడ అనిల్గాంతో చెప్పిన అబద్ధమే మా చెల్లె దీంతో చెప్పిందా? ఎంతైనా ఒక తల్లి బిడ్డలం కదా, అందుకే ఒక తీరు ఆలోచన తోసింది మా ఇద్దరికి. దూపానిందని చెప్పినా కదా అక్క, మర్చిపోయినావనే. నాతోటి ముచ్చట పెడితే మీ చెల్లెకు దూపారిందట. ఏంది నీతో ముచ్చట పెడితే ఎవరికైనా దూపారుతుందా? మరేమనుకున్నావు, నేను అంట అట్లుంటది. అట్లయితే ఆ శ్రీలంకకు పోవచ్చు కదక్క, ఆడ నీళ్లు లేక సత్తారంట. నువ్వు పోయి వాళ్ళతో ముచ్చట్లు పెట్టు, వాళ్ళకి దూపాడుతుంది. జల్దీ బాట దాటి పోదు పాపం.
నీ ఏందిరా పోడా గట్ల పిడకు నచ్చి భయపెట్టించావు. అయితే గానీ మీ చెల్లెకు ఉట్టి వీకుండా నీళ్ళు ఇచ్చిన వారా దూప అవుతుందేమో కదా. ఇగో నేను ఈ పోరికి చెప్పిన అబద్ధమే మా అన్నగాడు ఈ అనిల్ గారికి చెప్పిందా. ఎంతైనా ఒకటే తల్లి బిడ్డలం కదా, అందుకే ఇద్దరికి ఒకే అబద్ధం తోసింది. సమాధానం చెప్పకుండా చక్క పోతానమేదిరా సన్నాసేవా. ఏ దూపారిందంట్రా మా చెల్లకు. అయితే గానీ ఆకి ఇంకోతన్నా అని చెప్పినావు గారా, మరికి మజా బాటిల్ ఎక్కడిదిరా. ఏ రాంగ రాంగ పట్టుకొచ్చిండ్రో దుకాణంలో పోయి. రాంగ రాంగ అని నువ్వు నాకు రాంగు చెప్పకు, నువ్వు వేయిందే మజా కొరకని నాకు మా ఎరికే ఆ మజా అయితే. నీ అవ్వా చెల్లగా మజా దాద్దామనుకుంటే నాకేమో ఈ దెయ్యం దాపరిచ్చింది, మా అన్నగాడికేమో ఈ అనిల్ గాడి దాపరిచ్చిండు. ఇక మేము ఇవాళ మజా దాగినట్టే. అరే ఈ మజా సూపర్ ఉందిరా. పుణ్యానికి తాగేటోళ్ళకి సూపరే ఉంటుంది, కానీ పాయసాలు పెట్టి తాగేటోళ్ళకి సుర్రం ఉంటుంది. అరే మొత్తం నువ్వే తాగుతావారా, నాకు కూడా కొద్దిగా ఇయ్యు. 10 రూపాయల బాటిల్ తెచ్చిన రా, మంచి పెద్ద ఎత్తు అయిపోగారా. తీసుకో పైసలు ఉండే తారా, 10 రూపాయలే ఉండే గదే పట్టుకొచ్చిన, అది కూడా మాకు తగ్గకుండా పోవట్టే. ఓకే 10 రూపాయల మదాకే బాగా పడతామరా. ఆడు చెప్పింది నిజమేరా, మజా సూపర్ ఉన్నది. నేను రోజు తాగే మజా కంటే ఈ మజే సూపర్ ఉన్నది, మస్తు ఉన్నదిరా. మంది సమ్ము మంచిగా ఉండకపోతే ఎట్లుంటది. ఏంటి చెల్లే ఏమో అంటున్నావు. ఏ ఏం లేదక్క, ఇంకొక కొంచెం తాగు తాగు అంటున్నా. ఏ మొత్తం నువ్వే తాగుతావా. ఎప్పుడైనా మజా తాగినరో లేరో పోరగాళ్ళు బాటిల్ ని కూడా నవ్వులి మింగేసేలా ఉన్నారు. మంచి చల్లగా తాగుదామంటే బొట్టు బొట్టు కూడా ఉంచలే గారు నీ అయ్యా. దూపై తన్ని చల్లగా తాగుదాం అనుకుంటే ఒక్క చుక్క కూడా ఉంచలేదు కదరా నీ అయ్యా. ఓ దుకాణం సభ గిట్లా చేయండి, మజా బట్టలు కాలేదు ఉత్త చేసుకుంటుంది నచ్చినవా. కాదు పిల్లగా, ఇంతకు ముందు నా దుకాణంలో మజా బట్టలు తెచ్చుకుంటేవి కదా. సరేగాని నువ్వు తెచ్చిన మజా బట్టలేది. అగో పిల్ల నీకు నేను కాల్ చేసి ఎరకపోయేది అని తిరిగి కనబడుతున్నా. నువ్వే కదా మజా బాటిల్ ఏదని అడిగినావు. నేను వచ్చింది ఎరకపోవడానికి కాదు. మరి ఇంకెందుకు దాని గురించి ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట చెప్పు. ఇగో పొద్దుగాల మీ అన్న మా దుకాణంలో మద తెచ్చిండు కదా, అన్నది కొంచెం మా మనవడు తాగిండు. మరి నేను దేంగా బాటిల నిండనే ఉన్నది కదా మజా. ఇగో పొద్దుగాల నా మనవడు అన్నది ఇంత తాగిండు, నాకు ఏర్పాటద్దా అని మూత్రం పోసి అన్న పెట్టిండు ఫ్రిడ్జ్లో ఎప్పటోలే. ఆ బాటలే నేను నీకు ఇచ్చిన, ఆ చెప్పుదామనే నేను దెబ్బ దెబ్బ నీ దగ్గర కురికొచ్చిన. బాగైంది. పుణ్యానికి వచ్చిందని గుట్టగుట్ట తాగిండు. ఇంకా తాగలేదు కావచ్చా అని చెప్పుదామని వచ్చిన, చెప్ప చెప్ప తాగిండ్రు కదా. నేను తాగలే, ఇగోకి పోరగా తాగిరు, మస్తు టేస్ట్ ఉంది అనుకుంటా తాగిరు. నీ మనవడి మూత్రం మస్తు టేస్ట్ ఉందంట, మళ్ళీ ఎప్పుడైనా నీ దుకాణంలో మజా కోసం వస్తే మళ్ళీ అటువంటిదే ఇయ్యు. మగ్గిలిపోయింది అసలు మామూలుగా లేదు. అవుగాని సావుకారావా, కి మూచడు నీకు తెలిసింది మీ మనవడు గిట్ల చేసిందని. నువ్వు మజ బాటలు పట్టుకొని వచ్చినాక మా మనవడు కిస్స కిస్స నవ్వుతాడు. ఏందిరా అంతగానో నవ్వుతాన్నావు అంటే ఇగో ఈ ముచ్చట చెప్పిండు. మంచి పని చేసిండు పో మీ మనవడు. Thank you.
లీటర్ పోడవాడా పడతనలేదు కదా. ఏంటే నిన్నేమో అడిగావు రాత్రి లేపినట్టు చేస్తాన్నావు, అంబడల్లాగింది లేవు లేస్తలే గాని ఇంకోసేపు పడుకొని లేస్తా. ఈ పోరు ఇంతే ఏంది నీ సప్పుడు టిక్కు టిక్కు అని నీ సప్పుడికి అగ్గి పెట్ట. అగ్గి పెట్టడానికే కొడుతుండే స్టవ్ కు. అంటుకొని పాడైతలేదు. ఇది నీ లగ్గానికి మీ అవ్వగారు కొని పెట్టిందా ఏంది? నా లగ్గం అప్పుడు ఈ లైటర్లు ఎక్కడియే కదిలిపోయి అగ్గి తలిగే అప్పుడు. మరి ఇది ఎక్కడదే, ఎప్పుడు కొనుక్కొచ్చినా? ఏ ఎప్పటిది ఎక్కడికే, మొన్న ఐతారా వంగట్ల తెచ్చిన అగ్గు వస్తుందని. అగ్గు వస్తే మంచిదేదో డూప్లికేట్ ఏదో తెలియకుండానే కొంటావానే. డూప్లికేట్ ఏదో డూప్లికేట్ ఏదో ఏదైతే పోరి అన్ని ఒకటేనాయి. నీ ముఖం నీకేం తెలియదు, డూప్లికేట్ అయితే రెండు వద్దులకే కూస్ అవుతుంది. సరగాని నా కిటికీలు అగ్గి పెట్టుంది, అదన్నే పట్టుకురా పోయే పోయి దాంతో నన్ను గాలి పెడతా పో. గాలి పెడతావే కుంపదీషి, నన్ను కుంపగాని గాలి పెడతావే. ఈ పొయ్యి అంటే పెడతానంటే కొంప గాలి పెట్టడం అంటే కొంప ఎందుకు గాలి పెడతానే పిల్ల? ఏ మజాక్ చేసిన సాగు. నీ మజాకుల మన్నువాడా, ఏం మజాకే చెప్పో తెలియదు. గోకూర అంటుకోవాలి, ఈ వరకే పొద్దు పోయింది. అయ్యో ఒక పుల్లనే లేదా అగ్గి పెట్టలా నా గాశారం పాడువాడా, ఏమో గిట్ల అయితే నేనేయ్యాలా. సరేనే అబ్బా, నేను దుకాణంలో పోయి అగ్గి పెట్టామనుకొత్తా. సరే బిడ్డ పొందరం పోతుంది, ఓ కూడండాలి. సిగరెట్ తాగను ఎప్పుడు చూసినా మరి అగ్గి పెట్టేందుకమ్మా? పోయి అంట పెట్టడానికి రా బోషుడికే. బోషుడికే అంటున్నావు? నిన్నేమంది ఇప్పుడు సిగరెట్ తాగుతున్నా అంటున్నావేందా? అగ్గి పెట్ట సిగరెట్ తాగనికే పనికొస్తుందా? ఇంకా దేనికి పనికి రాదా? అంటే అంటే అట్లా కాదే. మరి ఇంకెట్లరా, నువ్వు ఒక్కడిపై సిగరెట్ తాగుతావని అందరికి అట్లా నేస్తారా బాకు? తప్పైందే, ఇంకోసారి కాని అగ్గిపెట్ట కోసం దుకాణం దాకా ఏం పోతావు? ఇవి నాకు రుంది పట్టు. ఇంతకీ అగ్గిపెట్ట డూప్లికేటా? అన్ని చిత్రాల మాటలు మాట్లాడుతుంది, అగ్గిపెట్టలో కూడా వరుసల డూప్లికేట్ ఉంటుందా? ఇక నీకేం తెలుసు ఇద్దలవానికి? అబ్బా నువ్వు చెప్పి వరుసలు ఏదో డూప్లికేట్ ఏదో అని. సరే చూడు చూసినారా, బర్రు మనొచ్చి పోయింది, ఇది పక్కా డూప్లికేట్. నీ అగ్గి పెట్టకి బుర్రు అని రా కూడా తుర్రు అని ఎగిరిపోతానే పిసదారా. ఓరి బిత్తిరి ముఖమోడా, అగ్గి పెట్ట ఒరిజినల్ అయితే బుస్ మని పోదు, కొంచెం సేపు మండినాక చల్లాతుంది. అర్థమైందా? నేను సప్లైకి ఒక నీ కాకి పెట్టిస్తాను అనుకు, నా చెప్పట్ నన్ను కొట్టుకోవాలి. చెప్పుతూ కాకపోతే బూర్తో కొట్టుకోరా. నేను పీకుతాను పో.
ఏంటి పోతున్నా బుజ్జి? దుకాణానికి పోతున్నా బజ్జి. బుజ్జి బజ్జి దుకాణానికి ఎందుకే? అగ్గిపెట్ట కొనుక్కోనికి పోతున్నా. అగ్గిపెట్టనా? మీ ఇంట లేదానే? ఉన్నాక మళ్ళీ ఎందుకు పోతారా గాడిది? లేకనే పోతున్నా అద్ద గాడిది. దుకాణం దాకా ఏం పోతావు కానీ? ఇగో ఇలా అగ్గిపిల్ల ఇంత పాటు మా ఇంట్లోనే కానీ నీ అగ్గిపెట్ట భోజనే లేనా? నీకే మెంటలానే అగ్గిపెట్ల డూప్లికేట్ వర్జన్ ఉంటుందానే? ఉంటుంది రావర్సల్ పట్టేటోడా. ఏందే నేను నీకు ఇట్లా ఆడుతున్నానే, ఇంకోసారి అట్లా అంటే మంచిగా ఉండని చెప్తానా? నేను ఉడతలు పెట్టండి కాదు కొండలు పట్టేటోడి. వెనకటికి నీలాంటోడే షుగర్ వచ్చిందని చక్కెర గోళీ మింగిందంట. షుగర్ వస్తే చక్కెర గోళీ మింగక కారం గోళీ మింగుతురానే? అందుకే నిన్ను ఉడతలు పట్టేటోడు అన్నది. అరే మళ్ళీ ఉడతలు అంటే వెందే, నేను పట్టే తొండలు అయితే ఉడతలకు తొండలకు తేడా కదా. ఏం తాగమని చెప్తావు? సర్లే కానీ ఎందుకు పిలిచినవరా? నువ్వే కానీ అగ్గిపేట కోసం దుకాణం దాకా పోతాను. ఇప్పుడు దుకాణం దాకా ఎందుకంటే నాలుగు పుల్లలు ఇద్దాం పిలిచిన అగ్గిపేట వర్షం లేదో డూప్లికేట్ చెప్తాను చెప్పివో పాటు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? చూసావరా బర్రమని పోయింది ఈ డూప్లికేట్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. ఒక్కడికి ఇక డూప్లికేట్ అంటే ఏందే, ఇంకోటికి ఇక చూడు. సరే చూద్దాం చూద్దాం. నేను కూడా చూస్తా డూప్లికేటే. లాస్ట్ పుల్ల కూడా అయిపోయింది. ఊసిని అన్ని పుల్లలకి ఇగినావనే అన్ని అయిపోయినాయనే? అన్ని చూడు అన్నా కదా, అన్ని చూసిన అన్ని డూప్లికేటే. ఇది కూడా డూప్లికేటే. అవ్వా సప్పుడే పోయేదాన్ని పిలిచి మరి అగ్గి పుల్లలు అన్నీ అయిపోగొట్టుకున్నా. ఇప్పుడు పోయాంటే ఎట్లా పెట్టాలే? మా ఒక అగ్గిలు పెట్టే ఏమైంది భూగాలని తెలితే ఈ పంత సాపేస్తుంది. ఇప్పుడు ఎట్లా ఊళ్ళే అందరికి ఒరిజినల్ అగ్గిపెట్టలు డూప్లికేట్ అగ్గిపెట్టలు అని క్లాస్ వీకినవాడు కదా. అవును ఆ ముచ్చట్లు నీకెట్లే? ఆ పక్కింటి పరమేశ్ గారు వచ్చి చెప్తాడు. ఆ అశోక్ అయితే ఆడి దాని తీరు ఎక్కి ఎక్కి ఎడతాడు వచ్చి. అదేమో ఎక్కి ఎడిచిందంటే నువ్వేమో పక్క పక్క నవ్వుతావు? లేకపోతే ఏంది అగ్గింతను తగ్గిపెట్ట కోసం ఎవడైనా ఏడుస్తాడా? ఆ అగ్గిపెట్టే గింతంతదే కానీ ఏడ్చింది అగ్గిపెట్ట గురించి కాదు. మరి నువ్వు ఆ అగ్గి పుల్లలన్నీ ఓడ చేసి వచ్చిన వాడకాయా? అందుకే పోయాటి వెళ్ళటానికి అగ్గిపెట్టలేదు, భూవనటానికి లేట్ అయింది. వాళ్ళు అవ్వ వచ్చి పొయ్యిల కొర్రాయి బట్టి ఈ పంట అతలు పెట్టిందట. దాని బట్టి నీకు ఏమర్థమైందే పోరి? అగ్గిపెట్ట చిన్నదే గాని అది తలుచుకుంటే కొంపలే అంటిపెడతానని అర్థమైంది. మరాడు రెండు అగ్గి పుల్లలు ఇస్తానన్నప్పుడు పట్టుకొని రాపోయినవే పిసదానా? వాళ్ళకు ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా తెలవకుంటే చూపెట్టిందే అంతే. నీ చూపించుడేందో నీ కథ ఏందో, అన్ని ఒరిజినల్ ఉండాలంటే ఎట్లనే ఏదో ఒకదాంతో ఒడ్డెక్కించుకోవాలి. ఏదో ఒకటి ఎందుకే, ఏదైనా సరే ఒరిజినలే వాడాలి. మా సరే పో, ముఖం కడకపో, ఇల్లు పాలు కాదు వెళ్ళిపోతా. సరే నువ్వు పాలు పెడితే నేను వెళ్ళి ముఖం కడుకొచ్చుకుంటా.
వాడి ముఖం చూసుకొని ఆడ కూర్చోను. ఏంటి చూసేది నాకే వేరకడ చదవా మన్న ఇవో రెండు ముక్కలు వస్తాయిగా చెప్పు ఏంటిదో చదివి. హైదరాబాద్ లా ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ వెళ్ళి ముగ్గు చచ్చిపోయిందంటనే. అయ్యో బిడ్డ గట్టెట్లయింది? దానికి కారణం డూప్లికేట్ లెగ్ లెటర్ అని అధికారులు తెచ్చి చెప్పిండ్రు. అయ్యో బిడ్డ నువ్వు ఇన్నోద్రసాలు చెప్తే నాకు అర్థమే కాలేదే. ఆ డూప్లికేట్ వస్తువులతోని పాపం ముగ్గురు ప్రాణాలు పోయినాయా? మరి నేనేమైనా పండుగ చెప్పినానే? నేను చిన్నపిల్లని కాబట్టి ఇన్నాళ్ళు నువ్వు నా మాట లెక్క చేయలేదు. బిడ్డ ఇప్పుడు అర్థమైందే నువ్వు చెప్పింది అగ్గో అత్తన్నే అని ఆ డూప్లికేట్ సామాన్లు కొనద్దిగా, కొంటే మన ప్రాణాలకే ప్రమాదం. అని నర్సబా ఒక వార్తలో ఆనే హైదరాబాద్ గ్యాస్ విడి ముగ్గురు చచ్చిపోయారనే. చూసినాంరా ఇప్పుడే. అవ్వతోడే మన రిత్తిక చిన్న పోరని తప్పుగా అర్థం చేసుకున్నాం గానీ అది అట్లా ఎందుకు చెప్పింది? ఈ వార్త చూసినాక అర్థమైంది. అవునరా అజాగ్రత్తగా అగ్గో కత్తున్నాయి ఏ వాడి చదివి ఉంటే ఎట్లుండదు. మన రిత్తిక అగ్గిపేట సూత్రంతో అర్థమయ్యేటట్టు చెప్పింది కానీ మనమే అర్థం చేసుకోలేకపోయినా. ఇప్పుడు అర్థమైంది కదా? అర్థమైంది బిడ్డ అర్థమైంది. నువ్వు ఎందుకు చెప్పినావో ఇప్పుడు ఈ పేపర్ల వార్తలు చూసినాక క్లియర్ గా అర్థమైంది. నీ అవది కిలరో కూలరో కాదే క్లియర్ గా. భాష కాదురా భావం ముఖ్యం. భావము అర్థమైనది రా పోరగాళ్ళు. ఇప్పటికైనా వెనక ముందు ఆలోచించి మంచి వస్తువులు కొను. ఇంకంతేనా అయ్యా పది రూపాయలు వేనే మంచి బ్రాండెడ్ బ్రాండ్ వస్తువులే కొనాలనే. డూప్లికేట్ తుపల్లి అసలే కొనదే అది మంచి కొనాలే. అంతేగా అంతేగా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేటింగ్ రిత్రికాని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ని టింగ్ అని కొట్టుకోండి. బై బై. నేను మీ రేటింగ్ రిత్రిక.